ఐదు నెలల తర్వాత 2000 దాటిన కరోనా కేసులు గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. తాజాగా ఈ గణాంకాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మీరు చూసుకున్నట్లయితే ఒక్కసారిగా గుబులు పుట్టిస్తున్నాయి అన్నమాట. కొద్ది నెలలుగా కట్టెల్లో ఉన్న కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. 24 గంటల వ్యవధిలో 2151 మందికి కరోనా సోకినట్లయితే తెలిసింది. ఈరోజు గణాంకాలు ఎలా ఉన్నాయన్నమాట. మంగళవారం 1 అంటే 1,22,492 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తే 2000కి పైగా కేసులు వచ్చాయి. గత అక్టోబర్ 28న 2,208 కేసులు వచ్చాయి. ఆ తర్వాత ఇవి అత్యధికం అన్నమాట. క్రమంగా కేసులు పెరుగుతూ ఉండడంతో క్రియాశీల కేసులేమో 11,903 చేరాయి. రోజువారీ పాజిటివిటీ రేమో రేట్ ఏమో 1.51% ఉంది. ఇక రికవరీ రేట్ ఏమో 98.78% ఉంది. 7% క్రియాశీల రేట్ ఏమో 0.03% ఉంది. మహారాష్ట్రలో 3, కర్ణాటకలో 1, కేరళలో 3 చనిపోవడం జరిగింది. మృతుల పరంగా కేరళ సవరించిన గణాంకాలను ప్రకటించిందన్నమాట. ఇప్పటి వరకు 220.65 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు. సో ఇది ఈరోజు కేసులు అయితే కోవిడ్కి సంబంధించి బాగా కేసులు అయితే పెరిగినాయి అన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి.